ఎవ్రీవన్ వెల్కమ్ టు ఏకే మీడియా ముంబై. ఈరోజు ప్రపంచంలో ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యల్లో ఒకటి సూసైడ్. అసలు ఈ సూసైడల్ థాట్స్ అనేవి ఎలా వస్తాయి, ఎవరికి వస్తాయి, లైక్ అందరి లోపల వస్తాయా? లైక్ రీసెంట్గా September 10th రోజు మనకి వరల్డ్ సూసైడల్ ప్రివెన్షన్ డే జరిగిందండి. దాని సందర్భంగా మనతో మాట్లాడడానికి ఉన్నారు ప్రముఖ క్లినికల్ సైకోథెరపిస్ట్ మిస్సెస్ లావణ్య మిర్యాల గారు. నమస్తే అండి. నమస్తే అండి. సో లావణ్య గారు, మా ప్రేక్షకుల తరఫున అడగాలనుకున్న మొదటి క్వశ్చన్ ఏంటంటే, అసలు ఈ సూసైడ్ అంటే ఏంటి, లైక్ ఎలాంటి ఏజ్ గ్రూప్ వాళ్ళకి వస్తుంది? మనం చూసుకుంటే చిన్నపిల్లల దగ్గర నుంచి ఓల్డ్ ఏజ్ వాళ్ళ వరకు కూడా సూసైడ్ చేసుకుంటున్నారని రోజు మనం చూస్తున్నాము. సో అసలు ఈ సూసైడ్ అంటే ఏంటి, అసలుకి లైక్ ప్రతి ఒక్క మనిషిలో ఈ సూసైడల్ థాట్స్ అనేది వస్తుందా, లేకుంటే సూసైడ్ చేసుకున్న వాళ్ళకే ఈ సూసైడ్ చేసుకోవాలన్న థాట్ అనేది వస్తుందా, అసలు ఏమంటారు దీని గురించి? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. అంటే అసలు దీని గురించి క్లియర్ గా క్లారిటీగా, అంటే అందరూ మనం రోజు డైలీ వారి మన జీవితంలో టీవీలో చూస్తుంటాము, పేపర్లో చదువుతూ ఉంటాము, ఇలా చనిపోయారు ఈ ఏజ్ వాళ్ళు, ముస్లిం వాళ్ళు చనిపోయారు లేదు అని అంటే అడోలసెంట్ ఒక మంచి టీనేజ్ అబ్బాయో టీనేజ్ అమ్మాయో చనిపోయారు, సూసైడ్ చేసుకున్నారు. మొన్న రీసెంట్ గా తీసుకుంటే సుశాంత్, అదంటే ఇంకా ఓకే, అది ఇంకా కేసు నడుస్తూనే ఉందనుకోండి, అది సూసైడా లేకపోతే మర్డరా అనేది మనం దాని గురించి కామెంట్ చేయాలని కాదు. బట్ ఒక సెలబ్రిటీ అంటే ఉదయ్ కిరణ్ అని చెప్పి ఇంతకు ముందు మీరు వినే ఉంటారు, టాలీవుడ్ లో మంచి నేమ్ సంపాదించుకున్న యాక్టర్. సో వీళ్ళందరూ అంటే డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్, డిఫరెంట్ సోషల్ స్టేటస్ ఉన్న వాళ్ళు, ఇలా అందరి లోపల ఉండే ఒక కామన్ ఏనా ఇది. అంటే యాజ్ ఎ క్లినికల్ సైకోథెరపిస్ట్ మేం దీని గురించి మాట్లాడాలి అన్నప్పుడు, ఇది ఒక చాలా ఇన్డెప్త్ క్వశ్చన్ అండ్ ఇట్స్ ఎ వాస్ట్ టాపిక్ అండి. బట్ ఈవెన్ దో ఐ ట్రై టు మేక్ ఇట్ ఎ షార్ట్ వన్. మెయిన్, అసలు సూసైడ్ థాట్స్ ఎందుకు వస్తాయి? దీంట్లో మీరు అడిగిన ఇంకో మంచి ఈ క్వశ్చన్ లో ఒక పాయింట్ ఏంటి అంటే, ఈ సూసైడ్ చేసుకున్న వాళ్ళ లోపలే ఈ సూసైడల్ థాట్స్ వస్తాయా లేదా ఇన్ జనరల్ గా అందరి లోపల వస్తాయా అనేది. ఇన్ జనరల్ గా ప్రతి మనిషి లోపల అది ఒక లోపల అంటే ఇన్నర్ లో ఉన్న సైకలాజికల్ గా ఒక ఇన్నర్ లో ఉన్న ఫీలింగ్ అండి. అది ఫీలింగ్ కాదు, ఇట్స్ ఎమోషనల్ స్టేజ్. ఇట్స్ ఎమోషనల్ స్టేజ్ ప్రతి ఒక్కరి లోపల ఉంటుంది. అది అంటే అది సూసైడ్ చేసుకోవాలనేది అని కాదు, అంటే మనిషి ఒక మానసికంగా తనని తాను పూర్తిగా కోల్పోయిన స్టేజ్ అనమాట అది. అంటే ఇంకా నా వల్ల నేను ఏది చేయలేను, నేను ఇంకా ఏది ఫ్యూచర్ లో ఎదగలేను, కెరియర్ లో ఎదగలేను, నేను ఇంకేది ద బెస్ట్ అవుట్పుట్ నా నుండి ఇవ్వలేను అని చెప్పి అనుకున్న స్టేజ్. అంటే తనను తన వైపు నుంచి ద 100% ఇఫ్ హీ ట్రైస్ టు గివ్, హీ ఆర్ షీ ట్రైస్ టు గివ్ ఆల్సో ద ఎంటైర్ సరౌండింగ్స్, సర్కమ్స్టాన్సెస్ తనకి కోఆపరేటివ్ గా లేనప్పుడు ఇమ్మీడియట్ గా అంటే తన లోపల ఉన్న నెగిటివిటీ ఇమోషన్ అనేది, ద ఇమోషన్ ఆఫ్ నెగిటివిటీ కార్నర్ అనేది ఆ యాంగిల్ లో టర్న్ అవుతుంది. అంటే ఇది అందరి లోపల వస్తుందా, ద బేసిక్ ఫస్ట్ క్వశ్చన్ లో ఇది అందరి లోపల వస్తుందా, అంటే అందరి లోపల కూడా సూసైడ్ వైపే తిప్పాలని రూల్ లేదు. సో ఈ సూసైడ్ అనేది ఎలాంటిది అని అంటే, మెయిన్ గా ద పర్సన్ విల్ గెట్ ఐసోలేటెడ్, అంటే తనని తాను చాలా ఏకాకిగా చాలా ఒంటరిగా, ఇంకా నాకెవరు లేరు, ఐఎమ్ ద ఓన్లీ పర్సన్, ఐఎమ్ ద సింగిల్ పర్సన్ టు స్ట్రగుల్ విత్ దిస్ ప్రాబ్లమ్, నాకు దీంట్లో ఎవరు కోఆపరేట్ చేయరు, నేను చాలా ఒంటరిగా ఉన్నాను అన్న చాలా డౌన్ స్టేజ్ ఆఫ్ సైకలాజికల్ దీనిలోకి వెళ్ళిపోయి ఆ మూమెంట్ లో నుంచి స్టార్ట్ అయ్యే ఒక నెగిటివ్ ఇమోషన్ లాగా స్టార్ట్ అవుతుంది. అంటే ఇది ఆల్ ఆఫ్ ఇస్టెడ్ అని, ఇప్పుడు ఏదో నాకు ఇక్కడ ఏదో దెబ్బ తగిలింది, ఇమీడియట్ పెయిన్ వస్తుంది అన్నలాగా సూసైడ్ టెండెన్సీ రాదండి. ఒక స్లో ప్రాసెస్. ఇప్పుడు ఈ రోజు ఒక దేనికైనా ఒక స్టూడెంట్ ఉన్నాడు సపోజ్, అతని ఎయిమ్ అతని గోల్ ఏముంటుంది, నేను ఒక స్టూడెంట్ ని నేను ఏదైతే చదువుతున్నానో దాంట్లో ఐ షుడ్ బి ద బెస్ట్ అన్నది ఆయన చేస్తుంది. సో ఆయనకి ఆ స్టూడెంట్ కి సంబంధించినంత వరకు ఆ ఎడ్యుకేషన్ దానికి అతని గోల్. సో దాన్ని సక్సీడ్ అవ్వడము అతని హైయెస్ట్ టాప్ టాప్ ఎండ్ లో ఉన్న గోల్. అది అతను రీచ్ అయ్యాడా చాలా హ్యాపీ అవుతాడు. ఒకవేళ అవ్వలేదనుకోండి, ఇమ్మీడియట్లీ హిల్ బి డౌన్. ఎందుకంటే అతనికి ఉన్న గోల్ అక్కడికే, ఇది నేను పాస్ అవ్వాలి, ఈ ఎగ్జామ్స్ లో నేను టాప్ ఉండాలి, లేదు అని అంటే ఇంకా నా లైఫ్ లో ఏదీ లేదు అన్నాడు.
సో ఇది ఈ స్టూడెంట్ ఏజ్ గురించి తీసుకున్నాను. ఈ సూసైడల్ థాట్స్ అనేవి అన్ని ఏజ్ గ్రూప్స్ లో వాళ్ళలో ఉంటుందా? లైక్ ఈ సూసైడల్ టెండెన్సీస్, ఈ థాట్స్ వస్తున్న వాళ్ళని మనం ఎలా గుర్తించగలుగుతాం? అసలు గుర్తించడం అనేది సాధ్యం అవుతుందా? ఎలా అంటారు దీని గురించి? దీన్ని అంటే స్పెషల్ గా ఈ ఏజ్ గ్రూప్ లోనే అంటే అడోలసెంట్, మిడిల్ ఏజ్డ్ లేదా అడల్ట్ అంటే ఏజ్డ్ ఉన్న వాళ్ళ లోపల ఇలా ఏజ్ వైస్ గా అంటే డిఫరెన్షియేట్ అంటే స్పెషల్ గా ఇంత పర్సంటేజ్ లో అనేది మనం చెప్పలేమండి. అంటే వాళ్ళ వే ఆఫ్ లివింగ్ స్టైల్, వాళ్ళ సర్కమ్స్టెన్సెస్, వాళ్ళని ఏవైతే ఇన్ఫ్లుయెన్సెస్ చేస్తున్నాయో సరౌండింగ్స్, సో దాని మీద కూడా దీని ప్రభావం అనేది అంటే టెండెన్సీస్ యొక్క సివియారిటీ అనేది పెరగడమా తగ్గడమా అనేది డిసైడ్ చేయబడుతుంది. సో కాకపోతే ఏంటి అనంటే, ఇందాక నేను చెప్పినలాగా స్టూడెంట్ ఏజ్ గురించి తీసుకున్నప్పుడు అంటే స్టూడెంట్ ఫ్యాక్టర్ తీసుకున్నప్పుడు స్టూడెంట్ విషయంలో దీని సివియారిటీ ఎక్కువ అండి. ఎందుకంటే ఆ స్టూడెంట్ కి ఆ ఎడ్యుకేషన్ తప్ప ఇంకొక నాలెడ్జ్ అనేది ఉండదు. సో దాంట్లో తను విన్ అవుతే ఎస్ నేను ఇంక ప్రపంచాన్ని జయించేశాను అనుకుంటాడు, దాంట్లో ఫెయిల్ అవుతే ఇంకా నాకు అది ఏది లేదు, నా ప్రపంచంలో నా ఎడ్యుకేషన్ తప్ప ఇంకోటి ఏది లేదు కాబట్టి ఐఎమ్ జీరో అని ఫీల్ అవుతాడు. అదే ఇప్పుడు మనం మిడిల్ ఏజ్ వాళ్ళని తీసుకున్నాం అనుకోండి, మిడిల్ ఏజ్ అంటే స్టూడెంట్ నుండి ఒక సర్టెన్ ఏజ్ లోకి, ఒక మంచి యంగ్ ఏజ్ లోకి, యంగ్ నుండి మిడిల్ ఏజ్ అంటే ఎన్నో రకాల స్టేజెస్ అనేవి దాటుకుని ఒక మిడిల్ ఏజ్ కంటూ వస్తారు. ఆల్మోస్ట్ మిడిల్ ఏజ్ వచ్చేసరికి కొన్ని ఫెయిల్యూర్స్ ని అంటే 100 వి కెన్ సే లైక్ 50% 60% ఫెయిల్యూర్స్ ని చూసినాక మిడిల్ ఏజ్ లో ఏదో ఒక దాంట్లో సెటిల్ అవ్వడం అనేది, సో ఇంకా ఇది నా ప్రొఫెషన్ ఏమో, దీంట్లో సెటిల్ అవ్వాలి నేను అన్నలాంటి దీంట్లో వచ్చేస్తారు. సో ఆ మూమెంట్ లో వాళ్ళకి ఫెయిల్యూర్ వచ్చినా గానీ కొద్దిగా అంటే వాళ్ళు బ్యాకప్ తీసుకుంటారు అనమాట. బ్యాకప్ తీసుకుని ఆలోచించేసరికి ఆ టెండెన్సీస్ యొక్క, సూసైడల్ టెండెన్సీస్ యొక్క సివియారిటీ అనేది తగ్గిపోతుంది నాచురల్ గా. ఎందుకనంటే ఇక్కడ ఇంకొకటి కూడా ఏంటి అనంటే, స్టూడెంట్ ఏజ్ లో ఉన్నప్పుడేమో ఓన్లీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మాత్రమే ఉంటారు సపోర్టింగ్. అంటే ఒకవేళ తనకి ప్రాబ్లం ఏదైనా వచ్చి తను సపోర్టింగ్ అడగాలనుకున్నా కానీ ఫ్రెండ్స్ ప్లస్ ఫ్యామిలీ. ఈ ఏదైతే మిడిల్ ఏజ్ గ్రూప్ గురించి మాట్లాడాలనుకుంది, మిడిల్ ఏజ్ గ్రూప్ లో ఏమవుతుంది అనంటే నాట్ ఓన్లీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్, ఈ రెండు కూడా కాకుండా ఇంకా తనకున్న అదర్ సర్కిల్స్ కంపారిజన్ అంటే నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు అతనికి ఇంతకన్నా పెద్ద ప్రాబ్లం వచ్చినా కానీ హీ ఫేస్డ్ ఇట్ హౌ హీ ఫేస్డ్ ఇట్ సక్సెస్ఫుల్లీ అన్నలాగా హీల్ రీకలెక్ట్ ఇట్. థింకింగ్ మెచ్యూరిటీ పెరుగుతుంది. దట్స్ వాట్ అక్కడ ఆ పాయింట్ అనేది చాలా కాన్సన్ట్రేట్ చేసిన పాయింట్ అంటే సపోర్టింగ్ ఫ్యాక్టర్స్ అనేవి పెరుగుతాయి వీళ్ళకి ఏజ్ గ్రూప్ పెరుగుతున్నా కొద్ది. ఇంకా ఏజ్డ్ అంటారా, ఈ ఏజ్డ్ వాళ్ళది వాళ్ళని కూడా చూస్తున్నాం మనం, వృద్ధ దంపతుల ఆత్మహత్య, సరిగా పట్టించుకోలేదు అని చెప్పేసి ఓల్డ్ ఏజ్ హోమ్స్ లో వేసిన వాళ్ళు వెళ్ళి, కొద్ది మంది రైల్వే ట్రాక్స్ మీదకి వెళ్ళి చనిపోయిన వాళ్ళు ఉన్నారు అంటే సరిగా ఆదరణకి నోచుకోలేక పిల్లలకి. అది అంటే ఒక పీక్ స్టేజ్ అండి. పీక్ స్టేజ్ ఇన్ ద సెన్స్ నా జీవితంలో ఇంత నా పిల్లల్ని కానీ పెంచి నేను ఈ స్టేజ్ కి అంటే ఒక రకమైన అంటే ఫిలాసఫికల్లీ చెప్పాలి మనము అంటే ఒక రకమైన వేదాంత దశ అనమాట. ఇంకా నేను ఇది చూడడానికి ఆ బ్రతికున్నాను నా లాస్ట్ స్టేజ్ లో. ఈ ఏజ్ లో చాలా తక్కువ అండి సూసైడ్స్, చాలా అంటే చాలా తక్కువ అని చెప్పొచ్చు. రేషియో వైజ్ గా మనం తీసాము అని అంటే బాగా ఏజ్డ్ పర్సన్స్ లో సూసైడ్స్ అనేవి తక్కువగానే ఉంటాయి. సో ఇంకొక క్వశ్చన్ దీన్ని మీరు అడిగారు ఎలా గుర్తుపట్టాలి అని చెప్పి, గుర్తుపట్టడం జరుగుతుందా? గుర్తుపట్టడం మనం ఈజీగా అని చెప్పలేమండి, బట్ ఇప్పుడు సపోజ్ ఇంట్లో స్టూడెంట్ అన్నాం అనుకోండి, స్టూడెంట్ గురించి వాళ్ళు ఐసోలేట్ అవుతూ ఉంటారు అన్నమాట. అంటే తనని తాను ఏకాంతంగా స్పెండ్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. సో అలాంటప్పుడు మనం ఏంటి అని అంటే తల్లిదండ్రులు ఉన్నారు, స్టూడెంట్ అంటే ఆ టైం తల్లిదండ్రులే ఉంటారు, ద ఫ్యామిలీ విల్ బి ద అల్టిమేట్ సపోర్ట్ అనమాట ఫర్ స్టూడెంట్. సో అప్పుడు ఏం చేస్తారు అని అంటే కనిపెడుతూ ఉండాలి. అంటే మనం పిల్లలతో కనీసం నేను చెప్పడం ఏంటి అని అంటే ప్రతి పేరెంట్ వాళ్ళ పిల్లలతోని వీక్లీ ఒక 1 hour స్పెండ్ చేయండి, ఆల్టర్నేట్ డే ఒక 30 minutes స్పెండ్ చేయండి. మీరు అంత బిజీగా ఉన్నా ఎంత బిజీగా ఉన్నా మీరు సంపాదించేది మీ పిల్లల వెల్ఫేర్ గురించి. సో మీ పిల్లలు ఏం జరుగుతుంది, వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంది, ఎక్కడున్నారు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారా, సంతోషంగా ఉన్నారా, ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారా, యాంగర్ లో ఉన్నారా, ఎలా ఉన్నారు అని మీరు కనుక్కోకపోతే మీరు ఎంత సంపాదించినా, మీరు ఎంత మిమ్మల్ని బిజీగా ఉంచుకున్నా కానీ అల్టిమేట్లీ మీ ఫ్రూట్ఫుల్ రిజల్ట్ అనేది మీ పిల్లల నుంచే బయటికి రావాల్సింది. వాళ్ళే కరెక్ట్ గా మీకు కోఆపరేటివ్ గా లేనప్పుడు సో ఎలా ఇది ఉంటుంది పిల్లల్లో ఈ రకంగా ఉంటుంది. ఇప్పుడు మిడిల్ ఏజ్ వాళ్ళ గురించి మాట్లాడుకున్నాము,
మిడిల్ ఏజ్ వాళ్ళలో, అంటే కొన్ని మనది ఇందాక మన ఫస్ట్ క్వశ్చన్ లో సెలబ్రిటీస్ గురించి కూడా చెప్పాను, సెలబ్రిటీస్ ఉన్నారు వాళ్ళు అలా ఫెసిడెంట్ చేసుకుంటారా సూసైడ్స్? ఎవరికి కూడా ఇది ఒక ఆకస్మికంగా, అంటే నేను ఇందాక మీతో చెప్పినప్పుడు ఇలా దెబ్బ తగిలింది, వెంటనే బ్లడ్ వచ్చింది, ఇక్కడ నాకు నొప్పి వేస్తుంది, దీనికి ఇమ్మీడియట్ రియాక్షన్ అన్నలాగా సూసైడ్ ఉండదండి, అలా ఉండదు. ఇది ఒక అంటే మెంటల్ స్టేజెస్ లో ఒక కొన్ని స్టేజెస్, అంటే స్టార్టింగ్ స్టేజెస్ అనేవి దాటిపోయి ద ఎండింగ్ స్టేజ్ విల్ బి ఇంకా నన్ను నేను ఇంకిది నా లాస్ట్ ఫైనల్ స్టేజ్, ఇంకా నేను బ్రతికినా నా బ్రతుకి నాకు సెల్ఫ్ కి వాల్యూ లేదు, సొసైటీలో లేదు, నా ఫ్యామిలీలో లేదు, ఇదంతా తన లోపల మనిషి మైండ్ లోపల ఒక గ్యాదరింగ్ అయిపోయి ఉంటుంది. సో అలా ఉన్న వాళ్ళని మనం చాలా, అంటే మనం కాన్సన్ట్రేట్ చేసాము, సపోజ్ ఇప్పుడు మనం అనుకుంటున్నాం మన ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా ఇలా ఆలోపిస్తాడు అని ఇలా జరిగింది అని అంటే, అరే నాకు తెలీదు, ఇట్స్ ఎ రాంగ్ థింగ్, నాకు తెలీదు అని అవ్వకండి, మీరు పట్టించుకోలేదు, మీరు గమనించలేదు అని చెప్పండి, అది కరెక్ట్ అవుతుంది. అంతేగాని నాకు తెలీదు, నా ముందు ఎప్పుడు అలా బిహేవ్ చేయలేదే, అసలు ఎప్పుడు లేదండి, అసలు అది ఆ క్వశ్చన్ అనేది ఉండదు. డెఫినెట్ గా దే ఇండికేట్, దే ట్రై టు ఇండికేట్ యూ, అంటే ఐసోలేట్ అనేది చిల్డ్రన్ చేసుకుంటారు, మిడిల్ ఏజ్ వాళ్ళు కూడా ఐసోలేట్ చేసుకోవడానికి ఇష్టపడతారు. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే కమ్యూనికేషన్ తగ్గిస్తారు. కమ్యూనికేషన్ ఏం చేసినా కానీ నెగిటివ్ థింగ్ అనేది చెప్తుంటారు, ఇంకా అయిపోయింది నా లైఫ్ తో, అంటే ఏది ఉన్నా కానీ ఒక నెగిటివ్ వేలో ఎక్స్ప్రెస్ చేయడానికి ట్రై చేస్తుంటారు. మీరు అప్పుడు గమనించాలి, ఏంటి ఏంటి ప్రతి ఒక్కటి నెగిటివ్ ఎందుకు మాట్లాడుతున్నాను, ఏమైనా జరిగిందా ఇబ్బంది. ఇఫ్ యూఆర్ రియలీ వెల్ విషర్ ఆఫ్ దట్ పర్సన్, పర్టికులర్ పర్సన్ హూ కమిటెడ్ సూసైడ్, దెన్ డెఫినెట్లీ యూ షుడ్ బి ఇన్ యువర్ అప్రోచ్ షుడ్ బి ఇన్ ఏ పాజిటివ్ వే. ఏమైంది మా, ఏం జరిగింది, ఏదైనా ప్రాబ్లం ఉందా, నాతో చెప్పు, షేర్ చెయ్యి. మనము ఒక మనిషి ప్రాబ్లమ్ ని తగ్గించాలి అని అంటే మొత్తం ఆ ప్రాబ్లమ్ ని మనం ఇంటైక్ తీసేసుకుని దానికి ఏదో సొల్యూషన్ ఇవ్వాలని కాదండి. ఒక చిన్న అంటే సూసైడల్ టెండెన్సీలో ఉన్న మనిషి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి అంటే ఒక చిన్న స్వాంతన, అంటే ఒక చిన్న కన్సర్న్, ఎవరు నాకు కన్సర్న్ గా మాట్లాడతారు, అంటే నీకు నేను ఉన్నాను అని అంటే ఇట్ మీన్స్ అతనికి వాళ్ళకి ఎంతో సపోర్టివ్ అనమాట. అంటే అదే ప్రాబ్లమ్ మొత్తం సొల్యూషన్ ఇవ్వకపోయినా ఆ రోజు నాకు తను చెప్పింది, మా మమ్మీ చెప్పింది, మా డాడీ చెప్పాడు, నా వైఫ్ చెప్పింది, నా హస్బెండ్ చెప్పాడు, నా ఫ్రెండ్ చెప్పాడు, నేను ఉన్నానా నీకు ధైర్యం, దట్స్ ఇట్. అదొక్క ధైర్యం ఉంటే చాలు, అట్లీస్ట్ మీరు చెప్పింది నేను విన్నాను, అంటే ఆ టెండెన్సీలో ఉన్న మనిషి చెప్పేది ఎదుటి మనిషి మొత్తం వినగలిగినాదని చాలు. బెస్ట్ ఆడియన్, వీళ్ళైతే బెస్ట్ ఆడియన్, బెస్ట్ ఆడియన్ అయినా కానీ చాలు, అట్లీస్ట్ వాళ్ళ బాధ అనేది హాఫ్ అయిపోతుంది. అంటే మన పెద్దవాళ్ళు కూడా చెప్పారు, ఎప్పుడైనా కానీ హ్యాపీనెస్ లో ఉన్నప్పుడు షేర్ చేసుకుంటే డబుల్ అవుతుంది, బాధలో ఉన్నప్పుడు షేర్ చేసుకుంటే హాఫ్ అవుతుంది. సో మనము చేయగలిగిన ద బెస్ట్ ఎఫర్ట్ అని అంటే ఇలా మనకి ఏదైనా ఈ సూసైడల్ టెండెన్సీస్ కి పర్టికులర్ రీజన్ అనేది ఏమైనా ఉందంటారా, లైక్ ప్రేరేపించే కారణాలు ఏంటి అసలు ఈ సూసైడ్ అనేది? పర్టికులర్ గా ప్రేరేపించే కారణాలు అంటేనండి, ఇది కూడా ఇందాక నేను మీకు చెప్పినలాగా ఏజ్ గ్రూప్ ని బట్టి, అంటే ఒక స్టూడెంట్ లైఫ్ లో అయితే వాళ్ళ గోల్ అనేది ఏదైతే ఉందో ఆ గోల్ ని రీచ్ అవ్వలేకపోవడము, ఆ గోల్ రీచ్ అంటే దాంట్లో ఫెయిల్ అయిపోవడం, వాళ్ళు పెట్టుకున్న గోల్ ని రీచ్ అయ్యేంత లోపే వాళ్ళకి ఫెయిల్యూర్ అనేది కనిపించడం. స్టూడెంట్ గురించి మాట్లాడినప్పుడు, ఇప్పుడు మంచి ఫేమస్ పర్సనాలిటీస్ అంటే మంచి సెలబ్రిటీస్ ఉంటారు, సపోజ్ ఇఫ్ విల్ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ కాఫీ డే ఫార్మసీ సిద్ధార్థ్ హెగ్డే గారు ఉన్నారు, అంటే ఆయన అప్పుడు అసలు ఆ మూమెంట్ లో చాలా హాట్ టాపిక్ అయిపోయింది, అంత పెద్ద కాఫీ డేని మొత్తం అంటే ఇండియన్ కాఫీ బీన్స్ దాని గురించి టోటల్ వరల్డ్ వైడ్ గా అంత ఫేమస్ చేసి అన్ని అవుట్లెట్స్ పెట్టిన పర్సన్, ఇంత చిన్నగా అంటే ఇప్పుడు వాటర్ లో దూకేసి చనిపోవడం ఏంటి, ఎంత సిల్లీగా ఉంది, అంటే అంత పెద్ద మనిషిని కూడా అంత పెద్ద సెలబ్రిటీని కూడా ఇలా సూసైడ్ చేసుకునేంతగా లీడ్ చేస్తాయి సిచ్యువేషన్స్ అని అంటే ఇవి. మీరు ఇప్పుడు అడిగిన క్వశ్చన్ లో కారణాలు, ఆ కారకాలు అంటే ప్రేరేపించే ప్రోవోక్ చేసే ఏమైనా ఉంటాయా అని, సో అది డిఫరెంట్ డిఫరెంట్ అని అంటే వాళ్ళ ఏదైతే సోషల్ స్టేటస్ ఉందో, స్టూడెంట్ కి అని అంటే సోషల్ స్టేటస్ కాదు వాళ్ళ ఎడ్యుకేషన్ స్టేటస్, గోల్ అనేది ఎడ్యుకేషన్, టార్గెట్ మీద ఎడ్యుకేషన్, మిడిల్ ఏజ్ పర్సన్ అయితే వాళ్ళ సోషల్ స్టేటస్ అని అంటే ఇప్పుడు ఆయన ఆల్రెడీ వెల్ మంచి ఎంపైర్ బిల్డ్ చేసుకున్న పర్సన్, ఇండస్ట్రియలిస్ట్, సో ఆయన దాంట్లో ఆయనకున్న డెప్స్ అనేవి ఆయన ఒక పెద్ద మౌంట్ ఎవరెస్ట్, కానీ ఆయన వెనకాల ఏదైతే బ్యాక్ సపోర్ట్ ఆయన ప్రాపర్టీస్ ఉన్నాయో అవి చాలా హైలో ఉన్నాయి. బట్ అంటే మనం పర్సనల్ గా మాట్లాడదామని కాదు,
ఆయన ఏంటి అని అంటే ఆ మూమెంట్ లో తట్టుకోలేకపోయారు అనమాట. అంటే నాకున్న డెప్స్ గురించి, డెప్స్ నేను క్లియర్ చేయాలి అని అనుకుంటే నా ప్రాపర్టీస్ ని సేల్ చేస్తే నాది ఏదైతే ప్రెస్టేజ్ ఉండిందో, సోషల్ ప్రెస్టేజ్ అనేది, సో అది మార్కెట్ లో ఎంతగా డ్యామేజ్ అయిపోతుంది. అలా నేను చేసుకున్న తర్వాత నా నేను ఇంకా ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అంటే, ఈ సూసైడ్ టెండెన్సీ అనేది ఒక స్మాల్ వెరీ డెలికేట్ లైన్. అంటే ఆ మూమెంట్ లో ఏంటి అని అంటే తనకు అదే కనిపిస్తుంది, నా ప్రెస్టేజ్ సొసైటీలో, నా ప్రెస్టేజ్ నేను ఏమైనా అని అంటే నెగిటివ్ గా టాక్ వస్తే సొసైటీలో నా గురించి ఏమైపోతుంది. ఆ కొద్ది టైం అంటే ఆ మూమెంట్ లో తనకి ఉన్న బెస్ట్ అడ్వైజర్స్ అయినా కానీ, లేదు అని అంటే ఇంకెవరైనా బెస్ట్ ఫ్రెండ్స్ బెస్ట్ సజెషన్స్ ఇచ్చేవాళ్ళని తను కలిసి ఉండి కొద్దిగా షేర్ చేసి ఉండుంటే ఇంటి సిచ్యుయేషన్ అలా ఉండుండేది కాదేమో. అంతకన్నా ఎన్నో డెప్స్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ మనకు తెలిసిన ట్రూత్ ని బట్టి, మనకు సొసైటీ ముందు ఏదైతే ఎక్స్పోజర్ వచ్చిందో ఆయన కాఫీ డే ఎక్సీఈ గురించి, దాన్ని బట్టి బేస్ చేసుకుని నేను మీకు అనలైజ్ చేయడం అండి. బేసింగ్ ఆన్ సోషల్ స్టేటస్, ఇంక ఇది నాది ఫైనల్, దీని తర్వాత ఏది లేదు నాకు అనే స్టేజ్ నుండి, అంటే ఈ రోజు ఉంటుంది ఆ స్టేజ్, నెక్స్ట్ డే కొద్దిగా చేంజ్ అవుతుంది. అంటే మీ లోపల ఉన్న టెండెన్సీ సివియారిటీ ఈ రోజు ఎంత ఉంటుందో నెక్స్ట్ డే అంత ఉండదు. అంటే ఆ మూమెంట్ లో అలా ఉన్నప్పుడు ఆ మనిషిని మనం గుర్తించి, అంటే వాళ్ళైనా కానీ ఎవరితో అయినా షేర్ చేసుకోగలిగితే, అంటే సూసైడ్ చేసుకోవడం అనేది ఆ సోషల్ ప్రెస్టేజ్ డౌన్ కావడం కన్నా ఇంకా లో లెవెల్ నాది, నేను ఇంకా లో లెవెల్ కి పడిపోతున్నాను అనేది వాళ్ళకి ఆ మూమెంట్ లో గుర్తు, దాన్ని ఐడెంటిటీ చేసేలాగా, ఐడెంటిఫై చేసేలాగా సమాన్ శుద్ధ. సూసైడల్ టెండెన్సీస్ థాట్స్ తోటి బాధపడుతున్న వాళ్ళకి ట్రీట్మెంట్ ఏదైనా ఉందంటారా? లైక్ ట్రీట్మెంట్ కనుక ఉంటే అది వాళ్ళు తీసుకుంటే క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఎంత వరకు ఉంటాయి? అసలు ఉంటాయా క్యూర్ అయ్యే ఛాన్సెస్? అంటే ఇప్పుడు ఎలా అయితే, అంటే ఇప్పుడు నేను ఇందాక మీతో చెప్పిన క్వశ్చన్స్ లో అండి, వీళ్ళు ఐసోలేట్ అవుతూ ఉంటారు, ఏది షేర్ చేసినా కానీ నెగిటివ్ థింకింగ్ లో చెప్తుంటారు, లో లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ వెళ్ళిపోతారు. సో ఇది ఎప్పుడైతే మనం గమనిస్తామో, ఒకవేళ నిజంగా లక్కీగా ఫ్యామిలీ మెంబర్ గుర్తించారు, గుర్తించి ఏంటి నా చైల్డ్ ఇలా అయిపోతున్నాడు, లేకపోతే నా హస్బెండ్ నా వైఫ్ ఇలా మాట్లాడుతున్నారు ఏంటి అన్నలాగా ఒక దీంట్లో ఐడెంటిఫికేషన్ చేసినప్పుడు, డెఫినెట్ గా ఒక మంచి సైకాలజిస్ట్ ఒక కౌన్సిలర్ కి అప్రోచ్ అయ్యారనుకోండి. ఇందాక నేను మీతో చెప్పినలాగా మనం బాధ ఎప్పుడైతే వినడానికి వీలైక బెస్ట్ ఆడి అని అన్నలాగా అన్నాను కదా, ఒక కౌన్సిలర్ అనే వాళ్ళు ఎలా ఉంటారు అని అంటే చాలా మోస్ట్ పేషెన్స్ తో మీకు మీ ప్రాబ్లమ్ అనేది వింటారు. సొల్యూషన్ వస్తుందా బాగా సెకండరీలో ఉన్నా ఫస్ట్ ఒక ఆడియన్ ఉంటారు మీకు. అంటే మీరు ఎంత చెప్పినా కానీ, ఇప్పుడు నేను 5 సంవత్సరాల నుంచి నేను ఈ ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తున్నాను మేడం అన్నప్పుడు, 5 సంవత్సరాల ప్రాబ్లమ్స్ మేము వినడానికి రెడీగా ఉంటాం. ఏం జరిగింది, గ్రాడ్యువల్ గా స్టెప్ బై స్టెప్, మీరు ఫస్ట్ ఏం చేస్తారు, దాని తర్వాత ఏం జరిగింది, ఎందుకు మీకు ఇలాంటి ఫీలింగ్ వస్తుంది, అంటే ఇది తప్ప మీకు ఇంకో సొల్యూషన్ కనిపించట్లేదా, ఇవన్నీ ఎవరితో అయితే షేర్ చేసుకుంటారో, అంటే ఒక కౌన్సిలర్ తో ఎప్పుడైతే షేర్ చేసుకుంటారో, వాళ్ళ లోపల ఉన్న ఆ బాధ అనేది, అంటే సైకలాజికల్ లాంగ్వేజ్ లో చెప్పాలి అని అంటే మనిషి లోపల ఒక బాధ అనేది పెరిగిపోయినప్పుడు ఇట్ విల్ బికమ్ లైక్ మౌంట్ ఎవరెస్ట్ అన్నమాట. అంటే వాళ్ళకి మౌంట్ ఎవరెస్ట్ అంత హైట్ లో కనిపిస్తూ ఉంటుంది వాళ్ళ బాధ అనేది. కానీ ఆ మనిషి, ఆ బాధలో ఉన్న మనిషి ఎస్పెషల్లీ ఒక మాట మర్చిపోతాడు, అంత ఎత్తున్న మౌంట్ ఎవరెస్ట్ నే ఎక్కేసిన వాడు మనిషి. సో మనిషి అనుకుంటే మౌంట్ ఎవరెస్ట్ కూడా తన కాలు కిందే ఉంటుంది, అదొక్కటి తనకు ఆ మూమెంట్ లో గుర్తుకు రాదు. సో చెప్పే మనుషులు ఉండాలి, అడ్వైస్ చేసే కౌన్సిలర్ కావాలి. సో ఇలాంటి టెండెన్సీస్ తో బాధపడే వాళ్ళకి ఖచ్చితంగా మనము క్యూర్ చేయొచ్చండి త్రూ కౌన్సిలింగ్స్, త్రూ థెరపిస్ట్ కౌన్సిలింగ్ సెషన్స్. సెషన్స్ వైజ్ గా అటెండ్ చేయాల్సి ఉంటుంది కంపల్సరీ, దీనికి మంచి రిజల్ట్ కూడా ఉంటుంది. సో నేను ఐ కెన్ సే మాక్సిమం, అంటే 100 లో out of 80-90% అంటే దీనికి నాట్ ఓన్లీ కౌన్సిలర్ సపోర్ట్, ఫ్యామిలీ సపోర్ట్ కూడా దీనికి చాలా ముఖ్యం. అంటే ఇప్పుడైతే మనం ట్రీట్ చేస్తుంటాము పర్సన్ ని, ఆ టెండెన్సీస్ తో సఫర్ అయ్యే పర్సన్ ని ట్రీట్ చేస్తున్నప్పుడు ఫ్యామిలీస్ ని కూడా పిలిపించడం జరుగుతుందండి. సో వీళ్ళని విడిగా అటెండ్ చేస్తాము, ఫ్యామిలీస్ ని కూడా విడిగా పిలిచి, అసలు వీళ్ళు ఈ పొజిషన్ రావడానికి లీడ్ చేసినవి ఇంకేమున్నాయి, అంటే రీజన్స్ పర్టికులర్ ఫ్యాక్టర్స్ ఇంకేమున్నాయి, వీళ్ళు ఎందుకు ఈ సిచ్యుయేషన్ లోకి వచ్చారు. అంటే కొన్ని కొన్ని కేసెస్ లో డొమెస్టిక్ ఇష్యూస్ అనేవి సూసైడల్ టెండెన్సీస్ కి దారి చేస్తాయి. సో లేడీస్ ఈ మధ్యన చాలా పెరిగిపోయాయి, అంటే చిన్న క్షణికావేశంలో చేసేసుకున్నారు పిల్లల్ని. మొన్న రీసెంట్ గా వచ్చిండికి మన ఏంటి హస్బెండ్ సెకండ్ ఇల్లిసిట్
రిలేషన్ లో ఉన్నాడు అని చెప్పి వైఫ్ ఇద్దరు కొడుకులకి నైట్ పడుకునేటప్పుడే పాలల్లో మత్తుమందు కలిపేసి ఇచ్చి వాళ్ళని సజీవ దహనం అంటే వాళ్ళు నిద్రలో ఉన్నారు వాళ్ళ మీద కిరోసిన్ కోసం నిప్పంటించేసి తను మాత్రం అంటే కాన్షియస్, ఎందుకంటే ఎవరో ఒకరు ఉండాలి కదా చేయడానికి, తను కూడా కిరోసిన్ పోసుకుని అంటించేసుకుంది. ఆ మంటలకి తట్టుకోలేక బాధకి అరుస్తున్నప్పుడు నైబర్స్ వచ్చి తనని సేవ్ చేయడం జరిగింది. ఎంత ప్యాథటిక్ కండిషన్ అసలు మనం వినడానికే, సొంత తన పిల్లల్ని అలా చేయగలిగింది అంటే అమ్మాయి అంతే ఇంకా అక్కడికి ఆగేసింది అనమాట తన ఆలోచన అనేది, అంటే దానికి సొల్యూషన్ లేదు అని తను ఆలోచించింది. సో ఇలాంటివి ఉన్నప్పుడు ఏంటి అని అంటే తను కొంచెం ఇంకా కొద్దిగా పాజిటివ్ గా ఆలోచించి నా పిల్లల జీవితాన్ని ఆ రకంగా నేను ముగించడానికి నాకేం హక్కుంది, నేను ఏదైతే ఇది అంటే జీవితం అనేది వన్ టైం గిఫ్ట్ బై అల్టిమేట్ ఫర్ గాడ్, సో ఆయన నుండి వచ్చిన ఇంత అద్భుతమైన జీవితాన్ని మనం జీవించాలి, పోరాడాలి, రోజు ఎదగాలి, రోజు నేర్చుకోవాలి కొత్త విషయం, ఇలా కొంచెం ఆలోచించగలిగి ఎవరితోనైనా తను మాట్లాడుతూ ఉంటే తన సమస్యకి పరిష్కారం దొరికేదేమో, చావే పరిష్కారం అని చెప్పేసి అని తను ఆలోచించడం వల్ల అలా ఫుల్ స్టాప్ పెట్టించేసింది తను. ఇలాంటి వాళ్ళకి కౌన్సిలింగ్ తో చాలా మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయండి. ఓకే, సో లాస్ట్ గా ఒక క్వశ్చన్ మేడం, ఈ సూసైడ్ అనేది ఎవరైతే అటెంప్ట్ చేశారో లైక్ వన్ ఆర్ టూ టైమ్స్ లైక్ ఆ థాట్స్ ఉండి మళ్ళీ వాళ్ళు సూసైడ్ అటెంప్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయా, లైక్ వన్ టూ టైమ్స్ అటెంప్ట్ చేశాక మళ్ళీ నేను సూసైడ్ చేసుకోవాలి, మళ్ళీ నాకు అవే ఆలోచనలు వస్తున్నాయి, మళ్ళీ ఇంకోసారి అటెంప్ట్ చేసేద్దాము అన్న వాళ్ళది కూడా మనం చూసాము, సో ఇవనేవి ఎలా కంట్రోల్ చేయగలగచ్చు? ఇది కూడా చాలా మంచి క్వశ్చన్ అండి, ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ లో అసలు ఎలా వస్తాయి థాట్స్ అని చెప్పేసి అనుకున్నాము, లాస్ట్ విల్ బి లైక్ తిరిగి మరలా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయా ఇవి అని, రావు అని అయితే మాత్రం చెప్పలేమండి, వస్తాయి అని కూడా మనం ఘంటా పదంగా ఇట్ ఈస్ ప్రూవెన్ వన్ అని కూడా చెప్పలేము, బట్ ఛాన్సెస్ ఆర్ దేర్. ఎందుకు అని అంటే అసలు సూసైడ్ థాట్స్ అనేది రావడానికి తన చుట్టూ ఉన్న సరౌండింగ్స్, తన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్, సర్కమ్స్టాన్సెస్ అనేవి మనిషి జీవితాన్ని అతని మెంటల్ స్టేటస్ అనేది ఏదైతే ప్రభావితం చేసి థాట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఒకవేళ అంటే మేము యాజ్ ఏ అంటే సైకలాజికల్ ఆస్పెక్ట్ లో చెప్పాలి ఏంటంటే, ఇప్పుడు మనం ఒక నెగటివ్ థాట్ తో బాధపడుతున్నాము అన్నప్పుడు మేమేం చెప్తామంటే, మీరు జస్ట్ ఆ మూమెంట్ లో నాకు బాగా కోపం వస్తుంది, ఇబ్బందిగా ఉంది అని అంటే, ఏదైనా నెగటివ్ ఫీలింగ్ ఉంది అంటే యూ జస్ట్ లీవ్ దట్ ప్లేస్ అని అంటాం, కొద్ది సెకండ్స్ కోసం పక్కకి వెళ్ళండి, చూపుని పక్కకు మరల్చండి, ఆలోచనని వేరే వైపు మరల్చండి అని. సో ఇదే రకంగా సూసైడల్ థాట్స్ అనేవి రావడం స్టార్ట్ చేసిన తర్వాత మనం గుర్తుపడ్డాము, కౌన్సిలింగ్తో నేను ఇందాక మీకు చెప్పాను కౌన్సిలింగ్ సపోర్ట్తో దాన్ని చాలా వరకు క్యూర్ చేయవచ్చు అని. ఇప్పుడు అందరికీ కౌన్సిలింగ్ సపోర్ట్ అనేది వెంటనే తీసుకెళ్ళలేదు, అంటే కొన్ని చోట్ల అంటే మన ఇండియా లాంటి దేశంలో ఇంకా ఎలా ఉంది అంటే కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళారు, ఒక సైకాలజిస్ట్ సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళారు అని అంటే, ఏ వీడు పిచ్చోడు, ఏ పిచ్చి డిసీజ్ అదేదో డిసీజ్ అంటే వీళ్ళు పిచ్చి వాళ్ళు అయిపోయారు అన్న లాగా అనుకుంటారు, కానీ ఒక చిన్న విషయాన్ని మనం మర్చిపోతున్నామండి, అన్ని శరీర అవయవాలలాగానే మన బ్రెయిన్ కూడా మన బాడీలో ఒక పార్ట్, అది కూడా ఎలా అంటే మనం నిద్రపోయినా పాపం కలలు కంటూ అని అవి శ్రాంతంగా పని చేస్తూనే ఉండే పార్ట్, దానికి కూడా జబ్బు రావడం అనేది చాలా సహజం, మనకి ముక్కుంది, జలుబు వస్తుంది, దగ్గు ఉంటుంది, అన్ని ఉన్నాయి ప్రాబ్లమ్స్, అన్ని బాడీ ఆర్గాన్స్ ఒక్కొక్క ప్రాబ్లం ఉంది, బ్రెయిన్ కూడా మన బాడీ ఆర్గానే, దానికి కూడా కొంచెం ఇబ్బంది వస్తుంది, అలాంటప్పుడు మీరు కౌన్సిలింగ్ కి వెళ్ళడంలో పెద్ద తప్పేం లేదు, అదేమి అసహజం కాదు, మనం ట్రీట్మెంట్ గురించి వెళ్తున్నాము అన్నట్టు. సో ఇక్కడ ఇలా మళ్ళీ మళ్ళీ వస్తాయి అని అన్నప్పుడు, ఏదైతే ఫస్ట్ టైం వచ్చినప్పుడు మనం ఏ రకంగా అయితే దాన్ని ఎదుర్కొన్నామో, అంటే కౌన్సిలర్ త్రూ ఎదుర్కొన్నామా, అంటే సెషన్స్ ఇప్పించి దాన్ని ఫేస్ చేసామా, సైకియాట్రిస్ట్ సపోర్ట్ సైకాలజీ సైకలాజికల్ సపోర్ట్తో ఫేస్ చేసామా, ఏ రకంగా దాన్ని ఫేస్ చేసాము, ఫ్యామిలీ మెంబర్స్ కోఆపరేషన్తోనే జస్ట్ అంటే వితౌట్ కౌన్సిలింగ్ సపోర్ట్ ఫ్యామిలీ మెంబర్సే స్ట్రాంగ్ గా నిలబడి ఫేస్ చేశారా, దాన్ని బట్టి మళ్ళీ సెకండ్ థర్డ్ స్టేజ్ లో ఏమైనా అంటే మళ్ళీ కూడా అటెంప్ట్ చేస్తారా వీళ్ళు? ఒకవేళ నిజంగా ఫ్యామిలీ కన్సర్న్, మీరు కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళారనుకోండి వాళ్ళు మీకు వివరంగా చెప్తారు, అంటే అసలు వీళ్ళు ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సూసైడల్ టెండెన్సీ ఎందుకు వచ్చింది వీళ్ళకి, దీన్ని మళ్ళీ రాకుండా మీరు ఎలా అయితే ప్రొసీడ్ అవ్వాలి ఫ్యూచర్ లో అనేది వాళ్ళు చెప్తారు, లేదు మీరు ఫస్ట్ టైం వచ్చిన తర్వాత కూడా మీరే గమనించారు మంచి ఫ్యామిలీ నుంచి సపోర్ట్ వచ్చింది, సో నో వరీస్, సెకండ్ టైం మళ్ళీ వస్తుంది అన్నప్పుడు మీరు ఆలోచించాల్సింది, అంటే మామూలుగా ఆడియన్స్ అందరికీ కూడా నేను చెప్పదలుచుకుంది ఏంటి అని అంటే, ఒకవేళ మీరు ఫ్యామిలీ సపోర్ట్ తోని ఆ పర్సన్ ని బయటికి తీసుకురాగలిగారు అని అంటే, సెకండ్ టైం ఏంటి అని అంటే అసలు ఆ
ఏదైతే పరిస్థితులు ఆయనని లీడ్ చేశాయో ఫస్ట్ టైం అటెంప్ట్కి కూడా అలాంటి పరిస్థితులు మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసేలాగా తనకి కావాల్సిన మానసిక ధైర్యం అంటే చావు పరిష్కారం కాదు, నీ డిఫెన్స్ నువ్వే తీసుకోగలుగుతావు సెల్ఫ్ డిఫెన్స్ అని. అంటే ఏదైతే పెద్దవాళ్ళు చెప్తారో ఇప్పుడు ఏదో ఒక బ్లేమ్ అనేది మనిషి మీద పడింది అంటే బిజినెస్లో ఇతను ఫెయిల్యూర్, చదువులో ఇతను ఫెయిల్యూర్ అని. అంటే మనం అక్కడికే మన లైఫ్ని ఫుల్ స్టాప్ చేసి ఇదే పరిష్కారం అని చెప్పేసి వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు. అలా కాకుండా ఇది కాదు ఇందుకు కాదు అంటే ఈ బిజినెస్ లో సక్సెస్ అవ్వడమే నా లైఫ్ కాదు, చదువులో సక్సెస్ అవ్వడమే నా లైఫ్ కాదు, మై లైఫ్ మీనింగ్ కెన్ బి సంథింగ్ ఎల్స్. అది ఏ రకంగా మీరు మిమ్మల్ని మీరు ప్రొజెక్ట్ చేసుకోగలుగుతారు, ఇవే కాకుండా ఇంకెన్నో ఆపర్చునిటీస్ ఉంటాయి. లైఫ్ అంటే ఇట్స్ ఎ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ గిఫ్ట్, దేవుడు మనకి ఇచ్చిన ఒక అద్భుతమైన వరం. ఒక్కసారి అంటే ఏదో పురాణాల్లో అన్నదాల్లో చెప్పినలాగా గత జన్మ వచ్చే జన్మ అనేవి మనం వినడమే తప్ప అది ఎక్కడ ప్రూఫ్స్ తో మనం చూసింది అయితే లేదు. ఇది ఉన్నది ఒక జన్మ, దీన్ని హ్యాపీగా బ్రతకండి, దీంట్లో ఉన్న ఎవ్రీ మూమెంట్ ఎంజాయ్ చేస్తూ బ్రతకండి. అంటే ప్రతి సమస్యకి రెండు యాంగిల్స్ ఉంటాయి. మనం ఏమనుకుంటామంటే నెగటివ్ షేడ్ వస్తే దాన్ని నెగటివ్ షేడ్ లోనే చూస్తాము, కానీ ఆ నెగటివ్ షేడ్ మనకి ఏమి నేర్పాలని ట్రై చేస్తుంది అది నేర్చుకోండి. మీరు లైఫ్ ని అంటే టేస్ట్ చేయడము చెప్పినంత ఈజీ కాదు ఇంప్లిమెంట్ చేయడము. బట్ మనం అనుకుంటే మనిషి మెదడు అనేది 15 ఎన్సైక్లోపీడియాస్ ని స్టోరేజ్ కెపాసిటీ ఉన్న అంత పెద్ద లైబ్రరీ ఐకెన్సే. సమన్య గారు, మీ విలువైన సమయాన్ని మా ఏకే మీడియా ప్రజల కోసం కేటాయించి, లైక్ ఆత్మహత్య అనేది ప్రతి సమస్యకి పరిష్కారం కాదని ఈరోజు మన లావణ్య గారు తెలియజేశారండి. లైక్ మీరు చెప్పిన లైక్ ఇన్ఫర్మేషన్ చాలా వాల్యుబుల్ అండి ఈ డేస్ లో. లైక్ ప్రతి ఒక్క మనిషి ఈ థాట్స్ కి అనేది గురవుతున్నారు. సో ఐ హోప్ మీరు ఈ వీడియో చూసి లైక్ ఈ సమస్యను ఎలా పరిష్కరించగలుగుతాము అన్న ఆలోచనలు మీకు వస్తాయని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చాలా థ్యాంక్ యూ అండి మీకు కూడా. అంటే నాకు కూడా ఈ వేదిక మీద సూసైడ్స్ గురించి వాటి ఎలా ఉంటాయి అంటే వాటి ఎలాంటి కారణాలకి గురి అయ్యి ఎలాంటి సమస్యలకి గురి అయ్యి మనుషులు ఈ రకంగా అంటే సూసైడల్ థాట్స్ అనేవి వస్తాయి అనేది మనం షేర్ చేసుకోవడం జరిగింది. సో కంక్లూడింగ్ గా అంటే ఫైనల్ గా నేను కూడా ఒక మాట చెప్పాలి అనుకుంటున్నానండి ఏకే మీడియా వ్యూవర్స్ కి. మనిషి జీవితంలో అతి ముఖ్యమైనవి రెండండి, ఒకటి పోయిన క్షణము, కోల్పోయిన ప్రాణం, ఈ రెండు ఎప్పటికీ తిరిగి రావు. సో మనిషి లైఫ్ అనేది ఫ్రమ్ ద బిగినింగ్ నుండి నేను చెప్తున్నాను దేవుడిచ్చిన గొప్ప వరం. సో దాన్ని చాలా అమూల్యమైనది జీవితం అనేది. చిన్న చిన్న సమస్యలకి ఇదే చావు అనేదే నాకు సమస్యకి పరిష్కారం అని మాత్రం ఎప్పుడు కూడా ఆ రకంగా ఆలోచించకండి. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. సో ఈవెన్ ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ అండి టు షేర్ దిస్ డయాస్ విత్ యూ. థ్యాంక్ యూ. ముక్తి సాధకం కళాధరావ.